దొంగకి ఒక్క చెప్పు దొరికినా లాభమే అన్న సామెత ఉత్తగ పుట్టలేదుల్లా వాళ్ళ కాన్సన్ట్రేట్ ప్రతి నిమిషం బ్యాంకులు బంగారం షాపులు కోటేశ్వర్ల ఇండ్ల మీదనే ఉండయి ఆఖరికి తోపుడు బండ్ల మీద కూడా ఉండేవి ప్లేస్ ఏదైనా వాళ్ళు ఏడికి పోయినా కంటికి మంచిగా కనపడితే చాలు అదే పది లక్షలు అనుకుంటారు ఐదు నిమిషాలల్లో పొతం పెడతారు కదా కానీ ఈడో దొంగోడు పది సెకండ్లలోనే దొంగతనం ఓడగొట్టిండు ఇంతకు ఏం దొంగతనం అంటారా వీడెవడరు పొద్దు పొద్దుగా నాలుగు గంటలకు తీగలు పట్టు కూర్చున్నాడు వారి ఎవడరా నువ్వు ఎక్కడ నుండి వచ్చినావు ఏం కావాలి పుసుకున్న కరెంట్ షాక్ ఇట్లా కొట్టానంటే పిల్ల కొట్టుకున్నట్టే గిలగిల కొట్టుకుంటావు జర ఓరా అయ్యా చెప్తుంటే అట్లనే తీగ పట్టి కూడు ఓ కొడుక ఏం కావాలి అసలు వీనికి దేనికోసం విని ప్రయత్నాలు ఈ షిల్లర దొంగని వారా నువ్వు కరెంటు బుక్ ఎత్తుకొని పోతున్నావు మళ్ళీ ఎట్లా పోతున్నాడు చూడండి అత్తగారింటికి పోయేటప్పుడు మామకు కోటర్ సీసా కొన్ని సంచిలో పెట్టుకొని పోయినట్టే హైదరాబాద్ కిషన్ బాగ్ దగ్గర జరిగిన దొంగతనం ఇది మరి దుకాణం ముందు బల్బు పెట్టిన ఓనర్ ఈ దొంగనికి ఉద్దరకు పాల ప్యాకెట్ ఇవ్వలేదు పెరుగు ప్యాకెట్ ఇయ్యలేదో ఇంకేందో కానీ మొత్తానికి ఇట్లా ఎత్తుకపోయింది అన్నట్టు ఈ దొంగోని కథ ఇట్లుంటే సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో చూడండి షెడ్డి గ్యాంగ్ దొంగలు మళ్ళీ ఎట్లా గల్లీలలో తిరుగుతున్నారో వీళ్ళు ఎన్ని గల్లీలు తిరిగిండ్రు ఎవరు ఎవరు సూటి పెట్టినరు అనేది మొత్తం సీసీ కెమెరాల రికార్డ్ అయింది కానీ ఎందుకైనా మంచిది పట్నం పబ్లిక్ ఈ గోషిగాండలు మళ్ళా మోపైతున్నారు కాబట్టి చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండండి ఇంటర్నెట్లో వైరల్ అయ్యేందుకు వింత వింత పోకడలకు పోతున్నారు ఈ మధ్య కొందరు జనాలు మాస్కులు మష్పంత పేగులు డబ్బాలు ఆకులు అలమలను బట్టలాగా జుట్టుకొని కొందరు డ్యాన్స్ ఆడితే ఇంకొందరేమో అడ్డమైన పినాయిలు పిచ్చాయిలన్నీ మీద పోసుకొని వైరల్ అయ్యేటందుకు ప్రయత్నిస్తున్నారు ఇక ఇందులో వయసు పరంగా తారతమ్యాలు లేవమ్మా అందరికీ అందరు అట్లనే ఉన్నారు అట్లాంటి మనిషే ఈయన కూడా పాపం ఆయనకు కళ్ళు సరిగ్గా కనిపిస్తే ఉన్నాయి పెట్రోల్ అంతా కింద పోతున్నది ఓ తాత కాస్తాగు ఎవరైనా హెల్ప్ చేస్తే బాగుండు అని అనిపిస్తున్నది చూస్తుంటే కానీ ఈ తింగరి తాత కావాలనే చేసిండు ఇట్లా అవును ఇంటర్నెట్ లో వీడియో వైరల్ అయితే పెట్రోల్ అంతా పాటు చేసిండు ఇది వీడియో తీసి ఇంటర్నెట్ లో పెడితే అందరు చూసి నవ్వుకుంటా షేర్లు కొడతారు అనుకున్నాడు గాని సూచినోలు తిట్టని తిట్టు తిట్టకుండా ఇదేం పైతే తాత నీకు అని కొందరు డబ్బులు అంతా ఎక్కువైనాయా అని కొందరు పడుస కంటే ఎక్కువ పిచ్చి ఉన్నట్టున్నది కదా నీకు రీల్స్ అంటే అని కొందరు మాస్తా అందుకుంటున్నారు మరి కాదా అసలే మా దండి పిరం ఉన్నది పెట్రోల్ రేట్ అంటే ఉత్తగా నీలపాలు చేస్తే కోపం రాకుంటే కురమీని వస్తుందా ఉత్తర్ ప్రదేశ్ అలా జరిగింది ఇది మొన్నట్లు కూడా ఒక డిబ్బిరిగాడు ఇట్లనే బండిని మొత్తం పెట్రోల్ వాష్ చేసినట్టే చేసిండు తలకాయల పురుగుదిరుగుతున్నట్టున్నది కొందరు కొందరికి నలుగురు సెల్లుల నాణాలని వీడియోలు చేసి నలుగుట్ల నవ్వుల పాలు ఇట్లా ఏందో ఏమొచ్చి